సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో నటించి టీవీ ప్రోగ్రామ్స్ తో బాగా పాపులర్ అయింది అందాల బామ్మ శ్రీముఖి. ప్రస్తుతం బుల్లితెరపై తన సత్తా చాటుతుంది. అయితే శ్రీముఖి యాంకర్ కన్నా ముందు డాక్టర్ కావాలనుకుందట. డాక్టర్ కావాలన్నది ఆమె కలట. అందుకోసమే కష్టపడి చదివిందట. కానీ అనుకోకుండా చదువు పక్కన పెట్టేసి యాంకర్ గా మారిపోవలసి వచ్చిందని అంటోంది. అసలు ఈమె యాంకర్ గా అవతారం ఎత్తడానికి దారితీసిన కారణాలేంటో చూద్దాం. శ్రీముఖి మాటలు చూసి ఈ ముద్దు గుమ్మ తెలుగు అమ్మాయి అనుకుంటాం. కానీ ఆమె నార్త్ ఇండియన్ ఫ్యామిలీ అట. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కాగా తల్లి బ్యూటీషియన్. వీళ్ళ ఫ్యామిలీ చాలా ఏళ్ల కిందటే నిజామాబాద్ కు వచ్చి సెటిల్ అయింది. మంచి చదువరి అయిన శ్రీముఖి 10వ తరగతి 95% మార్కులతో పాస్ అయిందట. ఆ తర్వాత డాక్టర్ కావాలనుకున్న లక్ష్యంతో ఇంటర్ చేరి ఎంసెట్ కోసం కష్టపడి చదివిందట. అయితే ఎంబీబీఎస్ సీట్ కు అవసరమైన ర్యాంక్ రాకపోవడంతో బీడిఎస్ లో చేరింది. అయితే బీడిఎస్ సెకండ్ ఇయర్ లో ఉండగా ఈటీవీలో ప్రసారమయ్యే హోమ్ మినిస్టర్ కార్యక్రమానికి స్నేహితులతో కలిసి హాజరవడం, అక్కడ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆమెను చూసి యాంకర్ గా ట్రై చేయమని అడగడం, తరువాత ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒప్పించడం, ఈ టీవీలో వచ్చే అదృశ్య ప్రోగ్రామ్ కు శ్రీముఖి యాంకర్ గా చేసి మంచి పేరు సంపాదించడం, ఆ తర్వాత మరిన్ని ప్రోగ్రాములతో బిజీ అవడం చకచక జరిగిపోయాయి. స్టార్టింగ్ లో తెలుగు సరిగా రాక ఇబ్బంది పడ్డా, తర్వాత తెలుగుపై పట్టు సాధించింది శ్రీముఖి. అయితే యాంకర్ గా ఎంత పాపులర్ అయినా డాక్టర్ కావాలన్నది తన కళ అని అంటోంది శ్రీముఖి. వ్యూవర్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదే విధంగా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ట్రెండ్ సెట్టర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.